స్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. గమనించండి, పరిశుద్ధ బైబిల్లో నుంచి ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి యెషయా గ్రంథములో మనం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథం 26:19 వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఈ రాత్రి మృతులైన నీవారు బ్రతుకుదురు, సజీవములగును మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించండి. గమనించండి ప్రియులారా, ఈ రాత్రి దైవ వర్తమానం ఏమిటంటే మృతులైన నీ వారు సజీవులవుతారు. మృతులైనటువంటి నీ వారు సజీవులవుతారు. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యములో ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా క్రీస్తుకు పూర్వం 750 క్రితం దేవుని యొక్క వాక్యములో, ప్రియులారా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి వారి శవములు సజీవములగుతాయి, మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొనండి ఉత్సహించండి, నీ మంచు ప్రకాశమానమైన మంచు అవుతుంది. అందుకని ఏమిటి ఈ వాగ్దానం అంటే ప్రియులారా, మనము దేవుణ్ణి నమ్మాం, విశ్వసించాం, దేవుడు మన ఎడల ఉన్నాడు. దేవుడు మన ఎడల ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చూపించేటటువంటి కృప కొరకాయ, దేవుడు అనేక విషయాల్లో మనకు చూపిస్తున్న ప్రేమ కొరకాయ, ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, మీరు సజీవులుగా ఉన్నారు నా కృపను బట్టి. సజీవులు సజీవులే కదా నన్ను ఆరాధించేటటువంటి పరిశుద్ధులు. అయితే దేవుని యొక్క వాక్యములో ఈ సజీవులకు చెప్పబడుతున్న మాట కృపకి పాత్రులుగా ఎంచిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి దేవుని మాట ఏమిటి అంటే మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఇది వాగ్దానం ప్రియులారా, దేవుడు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం. అయితే ఈ వాగ్దానానికి ఒక్కసారి మనము ఈ పాత నిబంధనలోనే మనము ఒక్కసారి మనము వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుందాం. పాత నిబంధన ధ్యానము చేస్తూ ఉన్నాము గనుక ఈ పాత నిబంధనలోనే దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఎవరైనా చనిపోతే సజీవులయ్యారా, దానికి కారణాలు ఏమిటో మనం ధ్యానం చేద్దాం. రాజులు రాసినటువంటి గ్రంథానికి మీ బైబిల్ తెప్పండి. చూడండి, ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, షునేమి పట్టణము. ఏ పట్టణం అంటండి? షునేమి పట్టణము. గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనానికి రమ్మని ఎలీషాని బలవంతము చేస్తూ ఉందండి. దేనికి రమ్మని? భోజనానికి రమ్మని. ప్రియులారా, అక్కడ మనము గమనించినట్లయితే తన భర్త చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, కానీ బిడ్డలు లేరు వాళ్ళకి. అయితే ఆ దెబోరా పట్టణములో ఆయన సంచరిస్తూ ఆయన ఆయా గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈమె ఎలీషా భక్తి కలిగినటువంటి దైవజనుడని గుర్తెరిగిందండి. ఏ దైవజనుడు? భక్తి కలిగినటువంటి దైవజనుడు. అయితే దైవజనుడికి చేయవలసినటువంటి సకల మర్యాదలు ఆమె చేస్తూ వచ్చిందండి. అందుకని పాత నిబంధనలో కూడా ఆమెకి మీదటికి నీకు ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఆ వాగ్దానము దేవుని యొక్క చిత్త ప్రకారం మరి కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడికి ఈ యొక్క మెదడు వాపు బలహీనత రావటం, ఆ యొక్క బలహీనత వల్ల ఆ వ్యక్తి ఏమయ్యాడంటే చనిపోవటం జరిగింది. ప్రియులారా, చనిపోయినప్పుడు ఆమె ఎంత విశ్వాసియో చూడండి. ప్రియులారా, ఈమె పేదరాలు కాదండి, ఆ పట్టణములోనే బహు ధనవంతుడైనటువంటి భార్య. ఆమె అంటూ ఉంది కదా, ఇదిగో నేను దైవజనుడి దగ్గరకు పోవటం మంచిది అని అంటూ ఉంది. ఏమిటి సంభాషణ అంటే, ఆమె ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్క మరి పౌర్ణమి నాడు దేవుని సన్నిధికి వెళ్ళతం. ఆమెకి అలవాటు, ఆచారం కాదండి. ఏమిటంట ఆమెకి అలవాటు. అయితే కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆమె ఎలీషాకి ఇల్లు బల్ల గది మేడ మీద కట్టించి
ఇచ్చినటువంటి గదిలో తన మంచం మీద పరుని పెట్టి భర్తతో చెప్తుంది, అయ్యా నేను వెళ్ళటం మంచిది. ఆ యొక్క తన పనివాడితో చెప్తుంది, గాడిదకి గంత కట్టి త్వరగా పోని. అప్పుడు ఈయన అడుగుతూ ఉన్నాడు కదా, అమ్మా నేడు అమావాస్య కాదే, చూడండి 23వ వాక్యం, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు పోవుదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిది అని చెప్పి ఏం చేసిందండి, నేను పోవటం మంచిది, నేను పోవటం మంచిది. దైవజనుడి దగ్గరికి ప్రియులారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు విశ్వాసి యొక్క హృదయ బాధను గమనించగలిగినటువంటి వాడు. నిజమైన భక్తి కలిగిన దైవజనుడు అయితే ఏ రోజు విశ్వాసి తన దగ్గరికి వస్తుందో, ఏ రోజు విశ్వాసి ఏమి చేస్తుందో భక్తి కలిగినటువంటి దైవజనుడికి అర్థమైంది. ఇవాళ భక్తి ఏమిటో ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే వాటి విషయాలు మనకు అనవసరం. అందుకని ఇక్కడ దూరము నుండి తన శిష్యుడిని పంపించాడు. పంపించినప్పుడు జరిగేటటువంటి ఈ సంభవం ఏమిటి అంటే, ఆమెను వెళ్ళి తన భర్త తన కుమారుడు అంతా క్షేమంగా ఉన్నారేమో కనుక్కొని రమ్మంటున్నాడు. చూసారా, కనుక్కొని రమ్మంటున్నాడు. అతడు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉన్నాం, అంతా సో బీ హ్యాపీ అని చెప్పింది ఆవిడ. దైవజనుడి దగ్గరికి వచ్చింది ప్రియులారా. చూడండి ఆయన దగ్గరికి వచ్చి 26వ వాక్యం, అని పిమ్మట ఏం చేసిందండి, దైవజనుడి యొక్క పాదాలు పట్టుకొని అతని కాళ్ళు పట్టుకొని దైవజనుడు చూసారా, ఈ దైవజనుడికి ఆమె కుమారుడు చనిపోయిన విషయము కానీ లేకపోతే మరి ఒకటి కానీ ఆయనకేం చేయలేదంట అండి, తెలియచేయలేదంట. అంటే బయలుపరచబడలేదండి. ఎందుకని అంటే అది దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఆమె మళ్ళీ ఆయన చూడండి, ఆయన మరలా ఆయన్ని బాధ అంటే అడుగుతూ ఉంది. అయ్యా ఏమని అడుగుతుందో తెలుసా, నాకు పిల్లలు లేనప్పుడు నాకు కుమారుడు ఇమ్మని నేను అడిగానా, ఏమంటుంది, కుమారుడు కావాలనని అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని ఎవరైనను నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, తల్లి ఆ మాట విని నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆ దండమును కానీ కనబడలేదు గనుక నుండగా తలుపు వేసి చాలండి, ఇవి చదివితే మీకు అర్థం కాదు, సారాంశం చెప్తాను వినండి. తన శిష్యుణ్ణి పంపించాడు, ఆమె ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ఏడ్చిందో శిష్యుణ్ణి పంపించాను. శిష్యుడు ఏం చేశాడు, వెళ్ళాడు, గురువు చెప్పినట్లు దండం పెట్టాడు,
దండం కాదు, దండం ఆయన చేతిలో ఉండేటటువంటిది. అయితే అప్పుడు కార్యం జరగలేదని వచ్చి చెప్పాడు. అప్పుడు ఎలీషా గదిలోనికి పోయి ఆ బిడ్డతో పాటు ఒక్కసారి తన ముఖమును తన కాళ్ళను తగ్గించుకొని, ప్రియులారా ఇది తగ్గింపుకు చూచిన, దైవజనుడు గనురాలైన స్త్రీ అంత కుమారుడిగా తన కాళ్ళ మీద కాళ్ళు, తన చేతుల మీద చేతులు, తన కళ్ళ మీద కళ్ళు ఉంచినప్పుడు ఒక పర్యాయము వెట్ట పుట్టింది. కానీ బిడ్డ సజీవుడు కాలా. మీకు ఒక్కసారి అవుట్లైన్ చెప్తున్నాను. యేసు ప్రభులు వారికి కూడా ఒక గుడ్డివానికి ప్రార్థన చేసి, అరే ఏమైనా కనబడుతుందంటే, ఏమీ కనబడతలేదు అన్నాడు. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు సూటిగా తేటగా మనుషులు కనబడుతున్నారని చెప్పాడు. రెండు పర్యాయములు అనేది బైబిల్లో ఒక్కొక్కసారి హెచ్చరికగాను, ఒక్కొక్కసారి దేవుని కార్యానికి సూచనగాను ఉంటుంది ప్రియులారా. అందుకని ఆమె బిడ్డని రెండోసారి ఆ రీతిగా చేసి యెహోవాకి ప్రార్థన చేసి ఆమెకి ఆ కార్యము జరిగినప్పుడు ఆమె బిడ్డని ఆ దైవజనుడు ఆమెకి నువ్వు వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు ఆమె సంతోషముగా లోపలికి వెళ్ళిందండి. తాను దిగి ఎప్పుడైతే ఇంటిలోకి వెళ్ళిందో ఆ బిడ్డను చూసుకుందో చూడండి ప్రియులారా, ఒక్కసారి 36వ వాక్యం ఆమె యొద్దకు రాగా అతడు సాష్టాంగ పడి లేచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, గట్టిగా చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా రెండవసారి ఎంత తగ్గించుకోవలసి వచ్చిందంటే ఒక్కసారి మీరు గమనించండి, ఆ బాలుడి మీద కాళ్ళు, చేతులు, కళ్ళ మీద కళ్ళు, ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు ఉంచటం సాధ్యమా? మీ పిల్లల్ని మీరు ఉంచగలరా? మీ పిల్లల్ని మీరు కంటూ ఉన్నారు, మీ పిల్లలతో పాటు సమానంగా మీరు పండుకోగలరా? దైవజనుడు అంటే ప్రియులారా ఎంతైనా తగ్గించుకోగలడు. ఎప్పుడు? భక్తి కలిగినటువంటి దైవజనుడు అయితే. ఏ దైవజనుడు అండి? భక్తి లేని దైవజనుడు ఎప్పుడు కూడా తగ్గించుకోలేడండి. భక్తి కలిగినటువంటి దైవజనుడు దేనికైనా తగ్గించుకుంటాడు, దేనికైనా తట్టుకుంటాడు, దేనికైనా ఓర్చుకుంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి వారి శవములు సజీవములు అవుతాయంటే ఇది నా మాటలు కాదండి, దేవుని మాటలు. ఈ మాటల్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో కూడా యెహోవా దేవుడు తన దైవజనులకు అధికారం ఇచ్చి చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి ఒక దివ్యమైన కృపని ఆ దినాలలో వారికి అవకాశముగా ఇచ్చాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉంటూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాట అంటే, దేవుడు యెషయా గ్రంథములో వాగ్దానము చేసి దానిని వెనక్కి తీసుకెళ్ళి ఈ రాజులు రాసిన గ్రంథములోనే దాన్ని మనకు స్థిరపరిచి చూపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని నమ్మాలి అండి. సరే భక్తులు నా వైపు చూడండి, మీరు ఎప్పుడన్నా దైవజనుడు కాళ్ళు పట్టుకున్నారా? పరిశుద్ధుల పరిచర్య లేదా నీ సంఘంలో? పోతావు నరకానికి, పరిశుద్ధుల పరిచర్య అనేది ఉంది. భర్తతో కాళ్ళు నొక్కించుకోవటం కాదు, నిజమైన భర్త సృష్టికర్త అయిన యెహోవా యెషయా గ్రంథములో ఉన్నాడు. ఆయన భక్తి కలిగిన వాడు అనుకుంటే నీకు బాగా హృదయం వ్యాకులు పడేటప్పుడు అంట. నాకు అనిపిస్తుంది రాత్రి నేను ధ్యానం చేసినప్పుడు, చనిపోయిన బతకాలని ఆడవట్లేదు, పోతే పోయేవాళ్ళని ఏడుతున్నారేమో అనుకుంటున్నానండి నేను. అంతేకాండి వ్యాకులం లేదు, దైవజనుడితో పని లేదు, ఏమీ లేదండి. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా బైబిల్లో ఉన్న 75% నువ్వు పాటించిన రోజునే పరలోక గుమ్మలములో నువ్వు ప్రవేశిస్తావని గుర్తుపెట్టుకో. అది చేయలేని రోజున
నువ్వు ఎంత చేసినా నామకర్ధ క్రైస్తడువే కానీ అలవాటు చేసుకొని ఆరాధన చేసేటటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఉండలేవు, గుర్తుపెట్టుకో. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులరా, ఒకసారి కాళ్ళు పట్టుకుంది హృదయ వేదన తట్టుకోలేక. ఎందుకని అంటే పరిశుద్ధుల పాదాలు వ్యాకులాన్ని అణిచివేస్తాయి. పరిశుద్ధుల పాదాలు హృదయంలో ఉన్న బాధను తీసివేస్తాయి. పరిశుద్ధుల పాదాలు ప్రభువుని స్వయాన మీకు చూపిస్తాయి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ పరిశుద్ధత అనేది, దేవుని యొక్క వాక్యములో ఆయన పరిశుద్ధ దేవుడు గనుక నీవు పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువుని చూడగలుగుతావు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేదరు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులరా, పాత నిబంధన విషయాన్ని మనము చూసాం. రెండోసారి ఏం చేసిందండి? తన కాళ్ళ మీద అబ్బో సాష్టాంగ పట్టం చూసారా? సాష్టాంగ ప్రార్థన. ఏడు భంగిమలలో శ్రేష్టమైన భంగిమ సాష్టాంగ ప్రార్థన. ఆయన ఎవరో చెప్పాడని పొద్దున్నే లేచి శాసనాలు వేసుకోవటం కాదండి. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్లో ఉన్న ఆసనాల్లో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత కూడా దేవుడు తీసివేస్తాడండి. అందుకని యెషయా గ్రంథములో వాగ్దానము చేసి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఏమిటి దేవుడు చెప్తుందంటే, ఈ యొక్క మరి ఈ సాష్టాంగ పడే విషయంలో, ఒకసారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది, ఒకసారి సాష్టాంగ పడింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వెళదాం మనం. ఇప్పుడు పాత నిబంధనలో ప్రశ్న, పాత నిబంధనలో జవాబు దొరికింది. ఇక్కడ మరియా, మార్త, లాజరు అనేటటువంటి ఒక తల్లిదండ్రులు లేనటువంటి వారు ఒక ఎంతమంది ఉన్నారండి? ముగ్గురు ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో ఈ ముగ్గురికి ఎవరెవరు లేరండి? తల్లి లేదు, తండ్రి లేదు. వీళ్ళది ఒక చిన్న హట్టు. అంటే ఏంటంటే ఒక గుడిసె లాంటిది. 2008 ఇజ్రాయెల్ దేశం, నేను దైవసేవకులు ఎస్ఎన్ గారు, మదనపల్లి రాజశేఖరు, మా సమకాలీకులు ఇంకా చాలామంది మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు చాలా చిన్నది. దానిలోనే ఇళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే గమనిద్దాం, వాగ్దానము దైవజనుడైనటువంటి మోషే నేర్పినటువంటి వాగ్దానాన్ని యేసు ప్రభులు వారు చెప్పి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి, మొదటిగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పి, దానిని సంఘాలతో కూడా పౌలు గారు చెప్పేటట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రంలో, పిల్లలారా ఇది ధర్మమే, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ తల్లిదండ్రులను సన్మానించండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, వీళ్ళ తల్లిదండ్రి లేకపోయినప్పటికి వీళ్ళు అనేక రీతులుగా ప్రభులు వారిని వెంబడిస్తూ ఉన్నారు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభుని సేవిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఒకనొక రోజున లాజరుకు 3వ వాక్యాన్ని, అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు ఏందంట, దేవుడు ప్రేమిస్తే ఏమొచ్చింది, ఏమొచ్చింది, ఏమొచ్చింది? ఇప్పుడు రోగములో చనిపోతే బాధపడాలి, కానీ రోగములో కూడా ఆయన అత్యధికమైన కృపనిస్తుంటే మనం ఎందుకు బాధపడాలండి? మనం ఎందుకు వేదన చెందాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు అలా చేయాలి? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆమె ఒక ఆమె ఏమి చేసిందంట అండి, యేసు ప్రభుల వారికి తన తల వెంట్రుకలతో నేను పాదపరిచర్య మొదటిగా చేస్తా, మీ సంఘాల్లో లేకపోతే అడగండి, ఉన్న సంఘాల్లో ప్రవేశించండి. పాదాలు అంటే తగ్గింపు చూసిన యేసు ప్రభువారు అనేక మంది శిష్యులు పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు గారికి తొందర ఎక్కువ స్నానం చెప్పిమన్నాడు. స్నానం ఎప్పుడో చేపించాను నీకు, కడుక్కుంటే చాలు అని చెప్పాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ దేవుని యొక్క వాక్యములో ఇక్కడ
తల వెంట్రుకలతో తలదుడిసి ఆయన యొక్క పాదముల మీద ఆమె యొక్క అధికారాన్ని పొంది ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో నువ్వు మోకరించాలి, ఆ ప్రార్థన ప్రభు అంగీకరించాలి అంటే నీదేమై ఉండాలో తెలుసా? తగ్గింపు జీవితం. మీకు తెలుసు, ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళి ఒక అతడేమో తన దశంభాగం గురించి, అల్లం గురించి, కొత్తిమీర గురించి చెప్తూ ఉంటాడు, ఒక వ్యక్తి ఏమో బహుఘోర పాపిని క్షమించు ప్రభు అని చెప్తూ ఉంటాడు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఎవరి ప్రార్థన అంగీకరించాడు దేవుడు చెప్పాలి? సుంకరి ప్రార్థన. మరి ఆయన ఉన్నాడుగా, వారానికి 2 రోజులు ఉపవాసం జనం చూస్తారని. ఇంకా ఏంటి? వాడట ఈడిట్ట విమర్శ చేయవాడు శిక్షించబడతాడు. ఎప్పుడు ఏమి జరుగునో మనకి తెలియదు. ధన్యకరమైన లైఫ్లో ఉన్నామా? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటమే. లేదు ఏదైనా తెలియకుండా నడుస్తూ ఉన్నామా? తెలుసుకోవటమే ప్రియులారా. అందుకని ఇప్పుడు వాళ్ళు ముగ్గురు, ఒక ఆమె ఆయన కొండి పెడతా ఉంది, ఒక ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటా ఉందండి. యేసు ప్రభులు వారి పాదాల దగ్గర నీకు ప్రార్థన రాకపోతే నీకేమీ తెలీదు. నాకు తెలుసు చాలామంది భక్తులు, నేను 5వ తరగతి చదువుకున్నప్పటి నుంచి వాళ్ళు భక్తులే, ఫలించేది లేదు, అభివృద్ధి చెందేది లేదు, ఏమీ లేదు. ఎందుకని? దేవుని దగ్గర నేర్చుకోవాలన్న ఆశ ఆకాంక్ష తాపత్రయము లేదు. అందుకని ఇక్కడ మరి ఒక ఆమె ఏమో వండి పెడతా ఉంది. ఆమె పేరేంటండి? ఒక ఆమె ఏం చేస్తా ఉంది? ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటా ఉంది. మరి లుక గారు ఏం చేస్తున్నాడు? వెళ్ళి ప్రజలను పిలుచుకొస్తా ఉన్నాడు. మా ఇంటికి ఏసయ్య వచ్చాడు, మీకు కావాలా, మీకు కావాలా, మీకు కావాలా. ఆయన ప్రార్థనలు చేస్తాడు, ఆయన అనేకమైనటువంటి అద్భుత మహత్కార్యాలు చేస్తాడు. కనుక మీకు కావాలంటే ఏసయ్యని మీ ఇంటికి తీసుకొస్తానంటే మాకెందుకు లేరా బాబు? ఇజ్రాయెల్ దేశంలో ఆ దినాల్లో యేసు ప్రభులు వారు ప్రవేశించినటువంటి పేదవాళ్ళ ఇళ్ళు ఎక్కువ, ఆ తర్వాత గనురాళ్ళు ఆయన ఎక్కువగా చేర్చుకున్నారు. గనులు మొదటిగా పేదవాళ్లే. అందుకని ఈ లోకంలో ఆనవాయితీ ఉంటుంది, పేదవాళ్ళ ఏరియాల్లో మందిరాలు ఉంటాయని. ఈ రోజున ధనవంతుల ఇళ్లలో కూడా ఏసీ మందిరాలు కట్టి ఏసైని వెలుగుతో ఆరాధించే కుటుంబాలు లేకపోలేదు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, అయ్యా లాజరు చనిపోయాడు, కబురు పంపించారండి మరియమ్మ గారు, మార్తమ్మ గారు. కబురు పంపిస్తే ఆయన తిరిగి 4 రోజుల తర్వాత వస్తా ఉన్నాడండి. ఎన్ని రోజుల తర్వాత అండి? 4 రోజుల తర్వాత ఆయన వస్తా ఉంటే శిష్యులు ఏమంటున్నారు, ఏయ్యా మనం పోయేది ఎందుకు అని అడుగుతా ఉన్నారు ప్రియులారా. లాజరుతో పాటు మనము కూడా చనిపోవాలా, లేకపోతే ఆయన కుళ్ళిపోయిన వాసన చూడాలా అని. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అక్కడ రాస్తూ ఉన్నాడు చూడండి, 16వ వాక్యాన్ని చదవండి. అందుకు దిదుమానబడిన తోమా, అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ దేవుడు మాట్లాడేదంటే? దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులారా, మనము కూడా చనిపోవటానికి. ఒక్కసారి ఇక్కడ 29వ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. 29 చాలా జాగ్రత్తగా చదవాలి. ఆమె విని త్వరగా లేచి యేసు కనుక ఒక్కొక్క దైవజనుడికి బైబిల్ మర్మాలు ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్క దైవజనుడికి లోతైనటువంటి అనుభవాలు ఇస్తూ ఉంటాడు. ఎవరు తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చుంటారో వారు సూటిగా తేటగా ఆత్మలతో నరికినట్టు, గుచ్చినట్టు, కోసినట్టు మాట్లాడతారు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో చూసారా, ఇక్కడేమో నునుచున్న చోటే ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో, మార్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటిలో ఉంది,
దేవునికి స్తోత్రం. చూసారా, అంటే రోడ్డు మీద ఎక్కడో మాట్లాడుతున్నటువంటి ఆమెతోనూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వేరు గనుక, పరిశుద్ధాత్మ దేవుడు వేరు గనుక లోపల ఉన్నటువంటి మరియమ్మతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంత మంచి దేవుడు! అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సంగతి ఏందో తెలుసా? ఎవరు ఆయనకు పరిచర్య చేస్తారో వాళ్లతో ఉంటారు, ఎవరు ఆయన పాదాల దగ్గర నేర్చుకుందామనుకుంటారో ఇక్కడ రోడ్డు మీద బహు దూరంలో ఉండి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఇంటిలోకి వచ్చి ఈమెతో కూడా, చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇదేనండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించటం అంటే ఇదేనండి ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు ఇక్కడ కొన్ని మర్మాలు ఉన్నాయి ప్రియులారా. ఇదిగో చూడండి, ఇలాంటి కుటుంబము కోసం ప్రభు ఏం చేశాడో తెలుసా? కన్నీరు కార్చాడండి. ఎవరి కోసం? నీకోసం ఎప్పుడైనా ఏసై కన్నీళ్లు కార్చాడా? నువ్వు ఎప్పుడైనా వ్యాకులు పడతా ఉన్నావా? నువ్వు ఎప్పుడైనా వేదన పడ్డావా? వేదన పడ్డప్పుడు ఆయన స్పందించావా? ఆయనను దర్శించావా? దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆమె ఎందుకంటే ప్రియులారా ఆయన పాదములు పట్టుకుంది. ఇదిగో ఆయన పాదములు పట్టుకొని అనేక రీతులుగా ఈమె కూడా ప్రియులారా ఆయన పాదాలు దగ్గర నేర్చుకుంటూ ఉన్నది. ప్రియులారా చూసారా, ఏసయ్య వీళ్లకు చేసిన పరిచర్య ఆయనకు జ్ఞాపకం వచ్చి ఏం చేశాడు అనుకుంటున్నారో తెలుసా? బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వారికి దేవుడు ఏడ్చినట్టుగా ఎక్కడ లేదు. పశ్చాత్తాపడ్డాడు, మనసు తిప్పుకున్నాడు, ఆ మాటలుంటాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన విలువైనవి కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఆ కుటుంబము కోసం కార్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాము. అయితే ఈమె కూడా ఏం చేసిందండి? దేవుని యొక్క పాదాలు పట్టుకుంది. ఆమె పాదాలు పట్టుకోవటమే కాదండి, ఈమె కూడా దేవుడు చేసినటువంటి అద్భుత మహత్కార్యములకు అనేక రీతులుగా చాలామంది అన్నారంట. 36వ వాక్యం చూడండి, కాబట్టి యూదులు అతనిని ఎలాగా ప్రేమించినో చూడడని చెప్పుకొనిరి. అందుకని యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టి ఉండెను. ప్రిలారా, చనిపోయిన లాజరు మార్త అతడు చనిపోయి 4 దినములైనది అని వాసన కొట్టినని ఆయనతో చెప్పెను. నీవు నమ్మిన ఎడలా ఏం చేయాలంటండి? నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. ప్రకటన గ్రంథం 21:5, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును. ఏంటంటే ఈ మాటలు? ఈ రాత్రి మీరు వినే మాటలు. నేనేదో అలవాటుగా ఆచారంగా ప్రార్థన చెప్పటం లేదు, దేవుని వాక్యం చెప్పాలని చెప్పటం లేదు. జీవ మరణములు 4 వశము గనుక సహోదరి ఆమె ఆయన్ను కలిగి ఉంది గనుక, ఆయన 4తో ఆయనను స్మరించింది గనుక ఆ విషయాలలో. ఎందుకంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అవి నమ్మకం, నిజం, వాస్తవమై ఉన్నాయండి. అందుకని అవి నమ్మాలంటండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ వాక్యం ద్వారా దర్శించారు, స్పందించారు, హెచ్చరించారు, బోధించారు, గద్దించారు. పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మార్చండి యేసయ్యా. అలాగనే ఇంకను రక్షణ లేని వారికి రక్షణ సమీపముగా ఉందంటున్నావు. రక్షణ లేని వారికి రక్షణ, అలాగనే పరిశుద్ధాత్మదేవుడా ఏదైతే కొదువుగా ఉందో వారి కొదువులను తీర్చండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.